ప్రేమ యేసుని ప్రేమ సువార్త 19 మొదటి నుండి చదువుతాను, చూడండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు నైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని అడుగుచున్నాం ప్రభువా. ఇదో తండ్రి దినము నీ వాక్కును, ఇదో తండ్రి నాయన నీ దాసుని మరుగు చేసి మాట్లాడమని అడుగుచున్నాం. నీ ఆత్మచేత సంధించండి నా నాలుకును, నోటిని, పెదవులను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి పుటుము వేయబడిన నీ బంగారు మాటలు వచించే భాగ్యం దయచేయండి. ఈ వాక్యము ద్వారా అనేక మంది హృదయాలు తెరవబడుటకు సహాయం చేసి కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎరుకో అనే పట్టణము చాలా పురాతనమైన పట్టణం. ఎరుకో అనే పట్టణాన్ని గురించి కొంత చరిత్రను మనం తెలుసుకుంటే, ఎరుకో అనేది చెప్పాలంటే దేవునికి నిషిద్ధమైన పట్టణం. అది నిజంగా పాత నిబంధన, క్రొత్త నిబంధన అని మనము బైబిల్ గ్రంథంలో రెండు నిబంధనలు ఉన్నాయి. చెప్పాలంటే పాత నిబంధనలో జ్యేష్ఠులైన వాళ్ళు చాలామంది వారి జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నారంటే పోగొట్టుకున్నారు. మనం యాసా ఒక్కడే కాదు, మొట్టమొదట అండి ఆదాముకు పుట్టిన కయ్యూను ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి అండి? జ్యేష్ఠత్వాన్ని అతడు కూడా పోగొట్టుకున్నాడు చెప్పాలంటే. అలాగే బైబిల్లో పాత నిబంధనలు అందరిలో పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నవాళ్ళని దేవుడు, కనిష్ఠులను దేవుడు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇశ్రాయేలులో అసలు పెద్దవాడు ఎవరు? రూబేను. ఆ రూబేను అసలు రాజు అవ్వాలి, లేకపోతే కనీసం యాజకుడు అవ్వాలా? కానీ మరి ఆ రూబేనికి ఆ జ్యేష్ఠత్వపు హక్కు లభించలేదు. అసలు వాళ్ళు ఆశీర్వాదం పొందాలి, వాళ్ళకు బదులుగా దేవుడు వారిని ఎండి ప్రక్కన పెట్టి చెప్పాలంటే వాళ్ళని తృణీకరించి అనేక మందిని, కనిష్ఠులైన వాళ్ళని, చిన్నవాళ్ళని దేవుడు ఎంచుకున్నాడు. మరి క్రొత్త నిబంధన సిద్ధాంతం ఏంటంటే ఆ తప్పిపోయిన వాళ్ళని దేవుడు రక్షించడమే క్రొత్త నిబంధన అంటే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే శపించబడ్డారో వాళ్ళందరినీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు రక్షించడానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఇది క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుణ్ణి ఎరగని ప్రజలందరినీ దేవుడు మరలా ఏం చేశాడంటే సిలువ ద్వారా దేవుడు ఆకర్షించుకున్నాడు. పాడైపోయిన దానిని బాగు చేయటానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లూకాసు వార్తలో ఉండే ప్రథమమైన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నశించిన దానిని వెదక రక్షించుటకు యేసు ప్రభు వారు మనుషు కుమారుడి లోకానికి వచ్చి. అందుకనే ఎరుకో చరిత్రను కానీ మనము ఒకసారి చూస్తే, ఆ ముందుకు వెళ్ళక ముందు ఎరుకో చరిత్రను చూస్తే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో అది ఎలాంటి నాశనమైపోయిన పట్టణమో అక్కడ చెప్పబడుతుంది. 26వ వచనం, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించే పూనుకును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వాడు దాన్ని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించాను. ఎరుకోని జయించిన తర్వాత ఆ ఎరుకో అంతటిని కూడా యెహోషువ ఏం చేయించాడంటే ధ్వంసము చేయించేసి ఏమన్నాడంటే ఈ పట్టణాన్ని మళ్ళీ ఎవడు కట్టడానికి వీలు లేదు,
ఈ పట్టణం కట్టబడకూడదు. ఈ పట్టణాన్ని ఎవడైనా కట్టాడంటే వాని జ్యేష్ఠపుత్రుడు ఏమవుతాడు? చనిపోతాడు అని శపించాడు. అంటే ఇది శాపగ్రస్తమైన పట్టణము. ఆ పట్టణం చాలా వందల సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. తర్వాత మనం చూస్తే రాజుల గ్రంథం మొదటి గ్రంథము 16:34 చూడండి. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు ఎరుకో పట్టణమును కట్టించెను. అతడు దాన్ని పునాది వేయగా అభిరామను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌన్లను నెత్తగా సెగూబు అను అతని కనిష్టపుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. అహాబు దినాల్లో దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటము దేవుని ప్రజల్లో కొంతమందికి ఉండేది. అందుకనే వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే అసహించుకున్నాడు. అహాబు చెడ్డరాజు అని ఎందుకు చెప్తామంటే, అతడు బయల దేవతలను ఆరాధించడమే కాదు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవటమే కాదు, అతడు చేసిన తప్పు ఏంటంటే శపించిన పట్టణాన్ని మళ్ళా కట్టాలని అతడు అనుకున్నాడు. ఏంటి, శాపగ్రస్తమైన దానిని దేవుడు ఏదైతే ప్రవచించి వద్దని చెప్పాడో దాన్ని కట్టడానికి అతని దినాల్లో ఒకడు పూనుకుంటే యెహోషువా చెప్పినట్లుగా అతని జ్యేష్ఠపుత్రుడు ఏమైపోయాడు? వెంటనే చనిపోయాడు. కనిష్టపుత్రుడు చనిపోయాడు. నిజంగా యెహోషువా పలికిన మాటకి అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ పట్టణాన్ని కట్టడానికి పూనుకున్నవాడు ఏమైపోయాడు అంటే చనిపోయాడు. అలాంటి పట్టణము ఎరుకో. కానీ యేసు ప్రభువారు ఎండ్ వచ్చిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే అలాంటి వాటిలో ఉన్నవారిని రక్షించడం ఆయన ఉద్దేశమై ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎండ్ యేసు ప్రభువారు అందుకనే పాడైపోయిన పునాదులను బాగు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. పాడైపోయిన వారు ఇంకెక్కడికి వెళ్ళినా బాగుపడరు. ఎక్కడికి వస్తే బాగుపడతారంటే ఏసీ దగ్గరికి వస్తేనే బాగుపడతారు. దేవునికి స్తోత్రం చెల్లిందా. శాంతి లేని వారు ఎక్కడికి వెళ్ళినా వారికి శాంతి దొరకదు, ఏసీ దగ్గరికి వస్తేనే శాంతి దొరుకుతుంది. లూకాసు వార్తకు వద్దాం. 19:19 మొదటి నుండి మనం ధ్యానం చేస్తే, మరి ఒకరోజున యేసు ప్రభువారు ఆ పట్టణం గుండా పోతున్నాడట. అప్పుడు సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైన జక్కయ్య అనే ఒక వ్యక్తి యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు కదా. నిజంగానే యేసు ఎవరో చూడాలి. కానీ దేవుణ్ణి చూడాలని, దేవుని స్వరం వినాలని ఎవరైతే ఆశతో వస్తారో వారికి తప్పకుండా దేవుడు కనబడతాడు. ఈ వాక్యంలో ఉండే సందేశం అదే. దేవునికి స్తోత్రం. అండ్ ఒక జక్కయ్య అనే వ్యక్తి, అతడు సుంకపు గుత్తదారుడట. అంటే అతను ఎవరు అంటే పన్నులు వసూలు చేసేవాడు. చాలా కఠినుడు. చాలా మంది దగ్గరికి కొన్ని ఉద్యోగాలకి చాలా జీతం కంటే ఏది ఎక్కువ వస్తూ ఉంటుంటో చెప్పండి? లంచం ఎక్కువ వస్తుంది కదా. నిజంగా అసలు కంటే ఏంటి ముద్దట? వడ్డీ ముద్దు. అండ్ జీతంలో కూడా జీతం కంటే కూడా లంచం ముద్దు. అలాగ గడించిన వ్యక్తి జక్కయ్య. కానీ అండి అతనికి యేసు ఎవరో చూడాలని ఆశ పుట్టింది ఒక రోజున. దేవునికి స్తోత్రం. నిజంగానే మనం అనుకుంటాం పోనీ జక్కయ్యే పాపాత్ముడు తప్పులు చేసినవాడని. కానీ నీతిమంతుడు అట ఒక్కడు కూడా లేడు. అతను ట్యాక్స్లు తీసుకుంటున్నాడు, నువ్వు ఇంకొక విధంగా వేరేగా ఉంటాయి నీ పాపాలు. అందుకని పాపం అనేటప్పటికి ఒక లంచం తీసుకున్నవాడే పాపి అని నువ్వు తీర్పు చెప్పవలసిన పని లేదు. కానీ దేవుడు మాత్రం అందరికీ ఒక రోజున ఏం చేస్తాడట? తీర్పు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరైనా దేవుని దగ్గరకు వస్తే వాళ్ళు ప్రభువుని అంగీకరించడం అంటేనే ఏంటి అంటే మార్పు చెందటము. హల్లెలూయా. ఏం పొందటం? మార్పు చెందటం. దేవుడు మనలో మార్పును కోరుతున్నాడు. నీ మనసును ఏం చేసుకోవాలి? ముందు మార్చుకుంటేనే నువ్వు క్రైస్తవుడు అయినట్లు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అంటే ఏంటి అర్థము అంటే క్రీస్తుని ధరించుకోవటము. హల్లెలూయా. మనం క్రైస్తవులం అయితే ఏం ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకోవటం. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? ఏంటి, ఏ షర్ట్ వేసుకుంటే ఆ షర్ట్ కనబడుతుందా లేదా? ఏ రంగు ప్యాంట్ వేసుకుంటే, ఏ రంగు షర్ట్ వేసుకుంటే అదే కనబడుతుంది కదా. మన దేహాన్ని మరుగు చేసి బట్టలు కనబడుతున్నాయి. అలాగే మన పాప జీవితం అంతా మరుగైపోయి మన జీవితంలో క్రీస్తు కనబడటమే క్రైస్తవుడు అంటే. దేవునికి స్తోత్రం చెల్లిందాం.
అంటే మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. జక్కయ్యలో ఉండే ఆశ ప్రభువు ఎవరో చూడాలి, ఎందుకంటే ఆయన ప్రభువు కోసం విన్నాడు. ఏంటి ఆఫీసర్లు కూడా యేసుప్రభు వారి కోసం తెలుసు, వాళ్ళకి దేవుని మందిరానికి రాలేకపోయినా, కొంతమంది వ్యాపారాల నిమిత్తం రాలేకపోయినా, ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండనే ఉండరు. చెప్పాలంటే ఎప్పుడైనా ఏదైనా మీటింగ్కి, కొన్ని మీటింగ్లకి, క్రిస్మస్ ఆరాధనకి, ఏంటి పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు కూడా కలెక్టర్ని లేకపోతే అధికారులని ఎమ్మెల్యేని పిలిచినప్పుడు వాళ్ళు చెప్పే కొద్ది మాటల్లో, అసలు క్రైస్తవులు కూడా ఎప్పుడూ చెప్పలేని మాటలు ఎన్నో ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రతి మానవునికి దేవుని కోసము తెలియపరచబడుతుంది. మరి అందుకనే దేవుడు చెప్పే మాటలు అందరికీ కూడా తెలియపరచబడుతున్నాయి. చాలామంది వాటిని గ్రహిస్తున్నారు, కానీ ఏంటే ఎన్ని చేసినా నమ్మి బాప్తిజం పొందినవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. దేవునికి స్తోత్రం చెందిందాం. ఏంటి తెలుసుకోవటం గొప్ప కాదు, తెలిసిన దానిని అంగీకరించటమే గొప్ప. దేవునికి స్తోత్రం. ఈ జక్కయ్యకి యేసు ఎవరో, ఎందరో చెప్పిన మాటలను బట్టి ఆయన ఒకసారి చూడాలనుకున్నాడట. ఆయన ఆఫీసరు, మామూలుడు కాదు, కానీ కుర్రచగా పుట్టాడు. ఏంటి పుట్టివాడు అని బైబిల్లో అతని కోసం రాయబడ్డది. జనాలైతే, జన సమూహం ఎక్కడా కూడా ఖాళీ లేదు. మరి ఆయన్ని క్లియర్గా చూడాలని ఆశపడుతున్నాడు. అందుకని ఏం చేశాడంటే, నేను ఆఫీసరు కాదు, ఏం కాదు, కొద్దిసేపు అని చెట్టెక్కేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి, ఏంటి చెట్టు ఎక్కడం ఎవరు చేస్తారు అసలు చెప్పాలంటే? ఏంటి కుర్రోళ్ళు లేకపోతే మామూలుగా తిరిగే వాళ్ళు ఎవరైనా చెట్టు ఎక్కుతారు. కానీ ఆఫీసర్ గారు చెట్టు ఎక్కడం అంటే, అతడు నిజంగానే నేను ఆఫీసర్ని కాదు, ఏం కాదు, నా ప్రభువుని నేను చూడాలి, ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అతడు చెడ్డవాడైతే అవ్వచ్చు, కానీ అతనిలో ఏముందంటే ఆశ ఉంది. ఏమాశ? దేవుణ్ణి చూడాలనే ఆశ. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం మనం మంచివాళ్ళమే, కానీ దేవుణ్ణి చూడాలనే ఆశ లేకపోతే మన మంచితనం ఏమైపోయినట్లు. అందుకనే మన నీతట మురికి గుడ్డలతో సమానమట దేవునికి. దేవునికి స్తోత్రం. అందుకని మనం నీతిమంతులు అనుకోవటం అది కూడా చెప్పాలంటే చాలా పెద్ద పొరపాటు. కొంతమంది యేసుప్రభు దగ్గరికి ఎందుకు రారంటే, మేము నీతిమంతులమే కదా, మనం ఏం తప్పు చేయట్లేదు కదా, నేను వ్యభిచారం ఏం చేయట్లేదు కదా, లేకపోతే ఎవడిది నేను దోచుకోవట్లేదు కదా అనుకుంటారు. దాన్ని ఏమంటారంటే స్వనీతి, సొంత నీతి అంటారు. కానీ స్వనీతి పరులు ఎక్కడికి వెళ్ళరంటే దేవుని రాజ్యానికి వెళ్ళరు. మనకి కావాల్సింది మన నీతి కాదు, కానీ దేవుడిచ్చే నీతి కావాలి మనకి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏండి ఇతడు జక్కయ్య ఆశతో చెట్టెక్కగానే ఏసయ్య ఆ పట్టణంలో సంచారం చేస్తా ఎన్ని వీధులు ఉండవు, లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళొచ్చు కదా. కానీ యేసుప్రభు వారు ఎక్కడికి వచ్చి ఆగారంటే ఆ చెట్టు దగ్గరికే వచ్చి ఆయన ఆగాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎందుకంటే ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి రండి, మీరు వాక్యం ద్వారా ఏమవుతారంటే తృప్తిపరచబడతారు. హల్లెలూయా. ఏదో వెళ్ళాలి అనుకున్నట్టు కాదు ఆరాధన, దేవుని స్వరం వినాలని ఆశ ఉండాలి, దేవుని దర్శనాన్ని పొందుకొని వెళ్ళాలని ఆశ ఉండాలి. అప్పుడు దానికి తగిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ యొక్క ప్రాణములో ఉన్న తృష్ణను దేవుడు చూస్తాడు. ఏంటి భక్తుడు అంటాడు, నా ప్రాణమా తృష్ణ గొనుచున్నది. దేనికోసం? దేవుని కోసం తృష్ణ గొనుచున్నది. దేవునికి స్తోత్రం. జక్కయ్య చెడ్డవాడే కానీ ఆ రోజున అతను హృదయంలో యేసును చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమైందో చూద్దాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చూడాలి, ఎక్కడి నుంచైనా కొద్ది దూరం నుంచైనా చూడాలి అనుకున్న వానికి ఎంత దేవుడు తృప్తిపరిచాడంటే, ఈరోజు నీ ఇంటికే రావాలి ఓ జక్కయ్య, త్వరగా దిగయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎంత ఆయన మన హృదయంలో దాహం ఉంటే అంత రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. జక్కయ్య నువ్వు చూడాలనుకుంటున్నావు, కానీ నేను నీ ఇంటికి వచ్చి నీతో కలిసి నేను భోజనం చేస్తాను, ఇదిగో నువ్వు దిగిరా అన్నాడంతే. దేవునికి స్తోత్రం.
అతడు త్వరగా దిగిపోయాడట. దేవునికి స్తోత్రం. అండ్ ఎంత ఆసక్తిగా చెట్టెక్కాడో, మరి యేసు ప్రభు వారు పిలవగానే త్వరగా దిగిపోయాడు. కొంతమంది త్వరగా దేవునికి అసలు హృదయాన్ని ఇస్తారంటారా? ఎంత ఆలస్యం మనము చేస్తామో, త్వరగా దిగమంటే దిగము. అసలు మనం ఎక్కిన మిద్దె మనం దిగటానికి చాలామంది ఇష్టపడరు. మనమే చెప్తాం దేవునికి దిగాలంటే చాలా టైం పడుతుంది, ఏసయ్యా నాకు ఇవి ఉన్నాయి మధ్యలో అని మనం ఎన్నో కథలు చెప్తాం. అందుకనే చాలామందికి యేసు ప్రభు వారిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళటం చాలామందికి తెలియదు. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు కానీ అసలు దేవుని సన్నిధిలో పొందే ఆశీర్వాదాలన్నీ మనం కూడా మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుని మందిరానికి వచ్చిన మనము నిజంగానే దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం ఇంటికి వెళ్ళాలి. జక్కయ్య చూడాలని వచ్చాడు, కానీ కూడా ఎవరిని తీసుకుని వెళ్తున్నాడు? ఇప్పుడు యేసయ్యను తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్నోసార్లు దేవుని మందిరానికి వచ్చావు, కానీ నీ ఇంటికి ఆయన్ని తీసుకుని వెళ్ళావా ఎప్పుడైనా? నిజంగానే నీ ఇంటికి దేవుడు రావాలి అని మనకి కూడా ఆశ ఉండాలి. ఏంటి, దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగిన వానికి ఎంత గొప్ప దీవెన దేవుడు ఇచ్చాడో చూడండి. ఓ జక్కయ్య అని పిలిచాడు. ఏండి, యేసయ్య ముందు జక్కయ్య ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఏండి, పరిచయం ఏమైనా ఉందా? ఏండి, మన పరిస్థితి అంతా, మన పేరు అన్నీ కూడా ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే ఆయన దేవుడై ఉన్నాడు కదా. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన ఏండి, ఆయన రక్తము పవిత్రమైనది, ఆయనలో ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం. ఏండి, ఎవరైనా యేసు ప్రభు వారి ముందు మనసులోనే మాట్లాడుకునేవారు పరిసయ్యుల శాస్త్రులు, ఈయనేంటి ఇలా చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంటే ఆయన ఒక మాట రాసి ఉంటుంది అలాంటిదప్పుడు, ఆయన ఆత్మలో వాటిని గ్రహించాను. మరి జక్కయ్య ఎవరు అని ఎవరిని అడగలేదు యేసు ప్రభు వారు. ఏండి, అక్కడ అడిగినట్టేనా ఉందా? కానీ చెట్టు దగ్గరకు రాగానే ఆశపడుతున్న జక్కయ్యను ఆయనే, జక్కయ్య అని నోరారా పిలిచి, రావయ్యా నువ్వు నీ ఇంటికే నేను రావాలని అనుకుంటున్నానని ఒక మాట చెప్పగానే జక్కయ్య చక్కగా త్వరగా దిగిపోయాడు. ఏండి, చూడండి అక్కడ 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యుద్ధ బస చేయ వెళ్ళినని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేనెవని యుద్ధనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి, సంతోషంతో దిగి యేసు ప్రభు వారిని కూడా నన్ను వద్దు అని ఏం చెప్పలేదు. ఏదో నేను చూడాలని వచ్చాను కానీ నువ్వేటి నా ఇంటికి వచ్చేస్తానంటావు అని కూడా అనలేదు. కానీ సంతోషం, యేసయ్య ఎప్పుడైతే మాట్లాడాడో నిజంగానే అతనికి సంతోషం వేసింది. నిజంగానే ఇంటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే అనేక మంది, ఇతడేంటి పాపులతో సాంగత్యము చేయుచున్నాడు, జక్కయ్య అనే వాడి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి యేసు ప్రభువారని అందరూ అనుకుంటున్నారట. అందుకనే అంటాడు దేవుడు, ఎవరిని ఆయన కోరుకుంటాడండి? ఈ లోకంలో అందరూ నీచులైనప్పటికీ ఇంకా ఎవరైతే నీచులుగా ఉంటారో వాళ్ళనే దేవుడు సంతోషపెట్టడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఇంకా దేవుడు ఎవరి కోసం ఆలోచించేవాడు కానే కాదు. ఎవరు ఆయన్ని ఏమనుకున్నా సరే, పాపాత్మురాలైన స్త్రీ పాదాలు కడుగుతూ ఉంటుంటే కూడా ఈమెటి ఈ స్త్రీ పాదాలు పట్టుకుంటూ ఉంటుంటే అలా చూస్తూ ఉంటున్నాడు అని అనుకున్నారు చాలామంది. కానీ దేనిని ఆయన లెక్క చేయలేదు. కానీ వారి హృదయంలో ఉండే ఆశను, పశ్చాత్తాపాన్ని మాత్రము దేవుడు చూసేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అతడికి ఎంత సంతోషం వచ్చేస్తుందో, అతడు తన ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఎంత ఆనందంగా తీసుకుని వెళుతున్నాడో దేవుడు గ్రహించాడు కాబట్టి ఆ మాటలను ఏమీ పట్టించుకోలేదు. కానీ జక్కయ్యే ఏమంటున్నాడంటే, జక్కయ్యతో నువ్వు ఇది మాను అని కూడా దేవుడు చెప్పలేదు. కానీ అతడికి యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చేర్చుకున్నాడో, అంటే యేసు ప్రభు వారిని చేర్చుకున్న వాళ్ళకి ఏంటి దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక అవసరం లేకుండానే మార్పు పొందేవాళ్ళే దేవుణ్ణి చేర్చుకున్నట్లు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎన్నిసార్లు మనకి పలానా మాను మాను, ఇది నీకు వద్దు, ఇది చేయకూడదని చెప్తాం, కానీ అదే చేస్తాం. ఎందుకంటే
అసలు మనం యేసును చేర్చుకున్నట్లు కాదు. యేసును చేర్చుకునే వ్యక్తికి మారు మనసు తన అది అంతటా వచ్చేస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. మారు మనసు దేవుడివడు, మనమేం మార్పు చెందాలి కదా. మార్పు చెందమని దేవుడు చెప్తాడు అంతే, కానీ మనలే మార్చేడు ఆయన. మార్చేస్తే ఇంకేముంది, అందరినీ దేవుడు ఏం చేయాలా? అండ్ అసలు ఆకాశం నుంచి యేసుప్రభు వారు ఈ భూమి మీద పుట్టవలసిన పని లేదు, అక్కడే ఉండి మనుషులందరూ మారునుగాక. అంటే మనం మారిపోమా? వెంటనే మారిపోతాం. అన్నీ మంచి మాటలే మనకి, ఇంకా ఏంటి ఇంకా మంచియే వచ్చేస్తూ ఉంటుంటుంది అంతా కదా. ఎంత ప్రేమ వచ్చేస్తుందో, కానీ అలా చేస్తే మనం ఏమైపోతాం అంటే మర మనుషులతో సమానం అయిపోతాం కదా. అలా చేసుకోవాలంటే దేవుడు ముందే చేసుకున్నాం. కానీ దేవుడు మనకేమి ఇచ్చాడంటే స్వతంత్రం ఇచ్చాడు. చెప్పాలంటే స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు మంచి చెడ్డ అన్నదాన్ని తెలుసుకొని దేన్ని నువ్వు ఎంచుకుంటావో అనే నిర్ణయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. బొమ్మలకి మనకి తేడా ఏంటి? బొమ్మలు కీయిస్తే ఆడతాయి, కీ ఇవ్వకపోతే ఆడవు. మనం కీ ఇస్తే నేను ఆడుతున్నాం ఏంటి, రోజు కీ ఇవ్వాలా మనకి? లేదు, ఒక 4 ఇడ్లీ పొట్లేస్తే చాలు, అదే మనకి కీ. ఆడతాం పాడతాం అన్నీ చేస్తాం, నీరసం వస్తే మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాం. ఏంటి కీ అంటే ఏదో కీ దేవుడు మనకి ఇవ్వక్కర్లేదు. ప్రతిరోజు మనల్ని అందరి మిషన్లు బాగు చేయవలసిన పని లేదు. కానీ దేవుడు మనకి హృదయం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, వ్యక్తిత్వం ఇచ్చాడు. ఇవన్నీ తనలో ఎలాంటి గుణాలు ఉన్నాయో అవన్నీ మనకి దేవుడు ఇచ్చాడు. మనసు అన్నది మనమే మార్పు చేసుకోవాలి. జక్కయ్యకు నేను నీ ఇంటికి వస్తాను అనేటప్పటికే ఈ గొప్ప దేవుడు నా ఇంటికి వస్తే నేను మామూలుగా ఉండకూడదు అనే మనసు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. యేసయ్య మన ఇంటికి వస్తే మనము మామూలుగా జీవించడానికి, పాపంతో ఏ విధమైన సాంగత్యం చేయడానికి వీలు లేదు అనుకోవాలి మనం. అంతేగాని నువ్వు లంచం తీసుకోవద్దు, లేకపోతే నువ్వు దొంగతనం చేయవద్దు, నువ్వు ఇంకా వ్యభిచరించవద్దు అని చెప్పవలసిన పని మనకి రాకూడదు. అసలు మనలోనే ఏసైనా మనం చేర్చుకున్న వాళ్ళమైతే ఆ బుద్ధినే మనము దరిదాపులు రానివ్వకూడదు. దేవునికి స్తోత్రం. అప్పుడే తెలిసిపోద్దు మనం ఏసైని చేర్చుకున్నామో లేదో. అసలు జక్కయ్య కంటే మనం మంచోడమో జక్కయ్య మంచోడు కూడా తెలిసిపోద్ది. ఏంటి జక్కయ్య చెడ్డవాడే అప్పటి వరకు, కానీ ప్రభువుని చేర్చుకున్న తర్వాత అతడు అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైతే లంచాలు తీసుకున్నానో వాళ్ళకి సగము బేర్లకి ఇస్తానన్నాడు. తర్వాత నేను ఎవని యుద్ధనైనాను అన్యాయంగా దేనినైనాను తీసుకుని ఎళ్ళ అతనికి 4 గంటల్లో మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను కదా. 4 గంటలు చెల్లించాలంటే అసలు మనం ఒక్కంతన్న ఇప్పుడన్నా ఇస్తామా? ఎవరి దగ్గరన్నా అన్యాయంగా తీసుకున్నది 10 రూపాయలన్నా మళ్ళా మనం ఇస్తామా? వెళితే మన ముందు ఏమనుకుంటారో అనుకుంటాం కదా. అసలు క్షమించమని దేవుని దగ్గర అడుగుతాం, కానీ మనుషుల దగ్గర అడగటానికి అసలు మనం ఎవరైనా తెగించగలమా చెప్పాలంటే? కానీ జక్కయ్యకు వచ్చిన మారు మనసు అసలు మామూలు మారు మనసు కాదు. దేవునికి స్తోత్రం చెల్లిందా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. అబ్రహాము సంతానం అంటే మామూలుగా ఉండే క్రైస్తవులు కాదు అండి, నిజంగా మార్పు చెందిన వాళ్ళే అబ్రహాము సంతానము. దేవునికి స్తోత్రం. అబ్రహాము సంతానం అంటే మార్పు లేని క్రైస్తవులను దేవుడు అలా పిలవటానికి ఇష్టపడడు. ఎందుకంటే అతడు సంపూర్ణంగా మారు మనసు పొంది, ఇంకా సిగ్గు నిజంగానే చెట్టెక్కినప్పుడే సిగ్గుపోయింది ఏంటి, దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడు కాబట్టి చెట్టెక్కాడు. చెట్టు నుంచి కూడా త్వరగా దిగ్గాడు. వెంటనే మార్పు చెందడానికి అతడు ఇష్టపడ్డాడు. త్వరగా దిగడం అంటే చెప్పాలంటే ఏంటి, పాపపు స్థితిలో నుంచి దిగడానికి చాలామంది ఇష్టపడరు. ఈ పాపాన్ని నేను వదులుకోలేను అని సరిపెట్టుకుంటారే తప్ప, పాపాన్ని వదులుకోవాలంటే 1 సెకండ్ కూడా వదిలేసుకోవచ్చు. ఆ మనసును దేవుడు అంత స్పీడ్గా కూడా నువ్వు దిగే పరిస్థితిని బట్టే దూరం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అతడికి నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు అలా చేయి అని ఏమి యేసుప్రభువారు ఏమీ బోధించలేదు. కానీ యేసుని చేర్చుకున్నాను నేను, ఇదిగో నేను ఈ పని చేస్తానని తనకు తానే జక్కయ్య చెప్పుకున్నాడు. హల్లెలూయా. ఎరుకో పట్టణంలో సంచరించాడు అండి. నిజంగానే ఎరుకోను దేవుడు ఆ జక్కయ్యను, యేసుప్రభువారు చెప్పాలంటే ఒక నూతన సృష్టిగా నిర్మాణం చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా.
నిజంగానే యేసుప్రభు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళు, యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళు నూతన సృష్టిగా ఏమవ్వాలట? మార్చబడాలి. పాత జక్క ఏమైపోయాడు? చచ్చిపోయాడు. మనమైతే బాప్తిజం తీసుకున్నప్పుడు పేరు మార్చుకోవడానికి ఆరాట పడతాం, కానీ జక్కయ్య బ్రతుకు మార్చుకున్నాడు. శాపగ్రస్తుడైన ఏరుకో ఇదేమైనా తిప్పబెడితేనే శాపం వచ్చేది కానీ అలాంటి ఏరుతో పట్టణంలో నేను సంచరించడానికి బట్టి వచ్చిన వచ్చింది ప్రజలు. నేను గొప్ప దేవుడు నశించిపోయి వారిని రక్షించడానికి లోకానికి వచ్చాను. ఎన్నో ఒక్కరి మార్గాన్ని పదాన్ని సరి చేసుకుని ఇంకా తిన్నగా మార్చడానికి నేను తోడుకునిస్తున్నాను. నేను ఇష్టపడటానికి సహాయించింది జెత్తయ్య. నువ్వు దిగి రావయ్యా అని చెప్పగలిగి జెత్తయ్య ముందుకు దిగి రావటానికి ఇష్టపడ్డాడు కాబట్టి తన జీవితంలో ఇది మంచి మార్గంలో నడిచే భాగ్యం వచ్చింది. నీ బిడ్డగా మారిపోయే భాగ్యం వచ్చింది. అక్రీతిగానే సొంత రక్షకునిగా అంగీకరించింది, సంపూర్ణంగా మార్పు చెందడానికి నీ కృతన అనుగ్రహించింది. యేసు నివాలని ప్రార్థన చేయించింది. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న కడియాల కేదార్ గారిని, అలాగే సత్యవతి, అలాగే నాగరత్నం గారిని, వీరందరినీ కూడా దేవుడు దీవించి వారి రక్షణలో ఇంకా కొనసాగుతూ అనేక ఆశీర్వాదకరమైన దీవెనలు వారు పొందుకునేటట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు అనిల్ కుమార్ పుట్టినరోజు జరుపుకుంటుండగా అనిల్ కుమార్ని దేవుడు దీవించి ఆశ్రదించి మంచి ఆరోగ్యమును, తగిన జ్ఞానాన్ని దేవుడిచ్చి అన్ని విషయాలు వర్ధిల్లేటట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ అనిల్ కుమార్.